ఏకకాలం ఉచిత వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, డేటా వాడుకోవచ్చు, దేనికి లిమిట్స్ లేవు, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇది రిలయన్స్ జియో సంస్థ చేసుకున్న పబ్లిసిటీ. అంతా ఫ్రీ నినాదంతో టెలికాం రంగంలో జియో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ టెలికాం కంపెనీ ఇవ్వని ఆఫర్లు జియో ఇచ్చింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇచ్చింది. ఈ ఆఫర్స్తో దేశవ్యాప్తంగా చాలామంది వినియోగదారులు జియో నెట్వర్క్కి జంప్ అయ్యారు. ఏకంగా జియోకి 35 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. దీంతో ఇతర నెట్వర్క్లు తమ దుకాణం సర్దుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక మంది మొబైల్ వినియోగదారులు ఉన్న సంస్థగా రిలయన్స్ జియో ఉంది. దేశంలోనే 1 కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన సంస్థ తిరుగులేకుండా ఉంది. అయితే జియో చేసిన ప్రకటన ఇప్పుడు వినియోగదారులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. జియో మీద వారు సీరియస్గా ఉన్నారు, నమ్మక ద్రోహం చేసిందని రగిలిపోతున్నారు, నమ్మించి గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం జియో చేసిన IUC ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీల ప్రకటన. అంటే ఇకపై ఫ్రీ కాల్స్ ఉండవు, ఇతర నెట్వర్క్లకు కాల్ చేస్తే డబ్బులు కట్టాల్సిందే, సొంత నెట్వర్క్ పరిధిలో చేసుకునే కాల్స్కి మాత్రమే ఛార్జీలు ఉండవు. జియో నుంచి జియోకు ల్యాండ్ లైన్స్కి వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇతర నెట్వర్క్లకు చేసుకునే మొబైల్ వాయిస్ కాల్స్కి నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్ చేస్తారు. కాల్స్ కోసం 10 రూపాయల నుంచి టాప్అప్ ఓచర్లతో రీఛార్జ్ చేసుకోవాలని జియో ప్రకటించింది. జియో నుంచి ఇతర ఫోన్లకు చేసే వాయిస్ కాల్స్కి ఛార్జీలు వసూలు చేయనున్నట్టు ముఖేష్ అంబానీ సంస్థ ప్రకటించడంతో కస్టమర్లు షాక్ తిన్నారు. వారి నోట మాట పడిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో వినియోగదారులు ఓ రేంజ్లో రిలయన్స్పై తమ వ్యతిరేకతను తెలుపుతున్నారు, జియోని తెగ ట్రోల్ చేస్తున్నారు, బాయ్కాట్ జియో అనే నినాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అన్ని వాయిస్ కాల్స్ ఉచితమంటూ ఊదరగొట్టి కస్టమర్లను పెంచుకున్న తర్వాత ఇలా చేయటం మోసమే అంటున్నారు. ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జీల్లో IUC ఛార్జీల్లో భాగంగా 6 పైసలు వసూలు చేస్తున్నట్టు జియో వివరణ ఇచ్చింది. ఈ 6 పైసలు ఛార్జీలకు గాను కస్టమర్లకు అదనంగా డేటా అందిస్తామని కంపెనీ పేర్కొంది. దీంతో కస్టమర్లకు టారిఫ్ పెరిగినట్లు భావించొద్దని కోరింది. అయినా కస్టమర్లు మాత్రం జియో తమని మోసం చేసిందనే ఫీల్ అవుతున్నారు, నమ్మించి గొంతు కోయటం ఇదే అంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #BoycottJio అంటూ చిన్న సైజు ఉద్యమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ #ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. దీన్ని చూస్తుంటే ప్రజలు నెమ్మదిగా జియో నుంచి వేరే నెట్వర్క్లకు మారిపోయేలా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖేష్ అంబానీ అంతా పక్కా ప్లాన్ ప్రకారమే మోసం చేశారని కొందరు ఆరోపించారు. జియోని బాయ్కాట్ చేసి ప్రభుత్వ రంగ సంస్థ PSNL బతికిద్దామని మరికొందరు కామెంట్ చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అన్నీ ఫ్రీ ఫ్రీ అంటే నమ్మి మోసపోకండి అని కొందరు సూచిస్తున్నారు. IUC ఛార్జీల రూపంలో గత 3 ఏళ్లలో తాము 13,000 కోట్లు నష్టపోయామని, ఛార్జీలను పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని జియో కోరుతున్నా కస్టమర్లు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది పెద్ద స్కామ్ అని ఇప్పుడు రిలయన్స్ ముఖేష్ అంబానీ అసలు రూపం బయటపడిందని అంటున్నారు. అందుకే ఫ్రీ అనే ప్రకటనలకు లొంగకూడదు అంటున్నారు. ఆ తర్వాత ఇదిగో ఇలా చింతించాల్సి వస్తుందని చెబుతున్నారు. మా కొద్దు జియో అని చాలామంది అంటున్నారు. ఇకపోతే ఛార్జీలు వసూలు చేయటంలో తప్పులేదు, కానీ ముఖేష్ అంబానీ సాధారణ వ్యక్తేమీ కాదు, ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకడు, మన దేశంలో 1 సంపన్నుడు, లెక్కలేనన్ని ఆస్తులున్నాయి. అలాంటి వ్యక్తికి ఛార్జీలు భరించడం పెద్ద లెక్కేమీ కాదు. పైగా 100 రూపాయలు పెట్టి జనాలు రీఛార్జ్ చేసుకుంటున్నారు. అయినా అదనంగా నిమిషానికి 6 పైసలు వసూలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఏది ఏమైనా జియో మోసం చేసింది అనే ఫీలింగ్లోనే కస్టమర్స్ ఉన్నారు. మరి ఈ పరిణామం ముఖేష్ అంబానీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి. మరి మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.